దళితుల మిలియన్ మార్చ్ ర్యాలీ అనుమతి కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని మాజీ ఎంపీ హర్షకుమార్ విశాఖలో తెలిపారు. దళితులకు అండగా నిలుస్తున్న ఎస్సీ ఎస్టీ చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన రాష్ట్రంలో కొనసాగుతున్న ఇతర పార్టీల కార్యక్రమానికి ఏ విధంగా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం దళితులనే చిన్నచూపుతో చేపట్టే కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మీ అందరికీ తెలుసు, మిలియన్ మార్చ్ మే 18th మేము మిలియన్ మార్చ్ నిర్వహించ తలపెట్టాం. ఎందువల్లంటే సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు మీద ఆ తీర్పుకి వ్యతిరేకంగా ఆ తీర్పుకి నిరసనగా మా ఆవేదన, మా ఆవేశం, మా ఆక్రోధన మరి సుప్రీంకోర్టుకు తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుండి మంగళగిరి వరకు ఒక 10 కిలోమీటర్ల పాదయాత్ర మిలియన్ మార్చ్ పెట్టాలని చెప్పి మేము తలపోసాం. దాని గురించి మేము డీజీపీని కూడా కలిసాం. డీజీపీని కలిసి మేము మా రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నిన్న వార్నింగ్ వాళ్ళు డినై చేస్తూ ఈ యొక్క మేము రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి రిజెక్ట్ చేశారు. కారణాలు ఏం చెప్పారంటే చాలా చిన్న చిన్న కారణాలు. ఎంతమంది మేము అక్కడ గుమికూడుతా ఉన్నామో, ఎంతమంది వస్తున్నామో వాళ్ళకి లెక్కలు చెప్పలేదంట. అంటే 100,000 వస్తారా, 200,000 అన్నది లెక్కలు చెప్పలేదంట. తర్వాత హైవేలో సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం హైవేలో పాదయాత్రలు ఉండకూడదంట. అట్లాగే నాగార్జున యూనివర్సిటీకి అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ కాలేజీకి, కానీ బీఎస్పీ అన్నది కింద నుంచి పాక్కుంటూ వచ్చింది, అది జేడీఎస్కే బలమైంది. దానివల్ల దళితుల ఓట్లు అంటే కాంగ్రెస్కి పూర్తిగా పడతాయి అనుకున్న దళిత ఓట్లు దానివల్ల కొంత స్ప్లిట్ అయింది. దానివల్ల చాలా మేజర్ ప్రభావం అన్నది మనకు కనబడతా ఉంది. కాబట్టి వన్ థింగ్ ఏంటంటే దళితులు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటేరు? ఈ భారతదేశంలో దళితులు కానీ మైనారిటీస్ కానీ బీజేపీకి ఓటేరు, మీరు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ. బట్ లోపాయిగా అంటే ఐ మీన్ ఎవరైతే దళిత పార్టీస్ ఉన్నాయో వాళ్ళ ద్వారా మీరు దళిత నోటుని మేనేజ్ చేయడం అన్నది మీకు బాగా మేనేజ్మెంట్లో మంచి మెలకువలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఆ రకంగా మేనేజ్ చేసుకొచ్చి ఈ రోజున మీరు పైకి గట్టెక్కారన్న చెప్పి గట్టెక్కారన్నది నా ఉద్దేశం.